హాయ్ ఆల్, వెల్కమ్ టు ద లవ్ యువర్ క్యారెట్ వీక్. ఈ వీక్లో నేను ఫస్ట్ చేసే ఐటమ్ క్యారెట్ పెసరెట్. ఏ ముందులే పెసరెట్ వేసేసి క్యారెట్ గ్రేట్ చేసేసేస్తుంది అనుకోవద్దు. దాంట్లో ఒక చిన్న ట్రిక్ ఉంది, మీకు అదేంటో చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. అండ్ న్యూట్రిషన్ గురించి కూడా చెప్తాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో, గివ్ ఎ బిగ్ థమ్స్ అప్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు ట్యాప్ ఆన్ ద బెల్ ఐకాన్. రెసిపీ స్టార్ట్ చేసేస్తాను. ఇంగ్రీడియంట్స్: ఓవర్ నైట్ నానపెట్టిన పెసలు, 2 ఇంచ్ జింజర్ పీస్ వాష్డ్ పీల్డ్ అండ్ చాప్డ్, 1 స్పూన్ జీలకర్ర, సాల్ట్, 2 బాయిల్డ్ క్యారెట్స్, 2 మీడియం సైజ్ తీసుకున్నాను, అండ్ ఇవి 4 స్పూన్స్ అటుకులు. 20 మినిట్స్ బిఫోర్ నానపెట్టాను అటుకులు, అండ్ 2 స్పూన్స్ రైస్. ఇవన్నీ ఇప్పుడు నేను బ్లెండర్లో వేస్తాను. మన లవ్ యువర్ క్యారెట్స్ వీక్లో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ చేస్తున్నాను. నేను ఇవన్నీ బ్లెండర్లోకి వేసేస్తున్నాను. వేసే ముందు కొంచెం చెప్తాను. క్యారెట్ అనేది బ్రైట్ ఆరెంజ్ రూట్ వెజిటేబుల్, రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ ఏ అండ్ మినరల్స్. క్యారెట్స్ మనం బ్రేక్ఫాస్ట్కి తీసుకుంటే చాలా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అవి ఎలానో ఇది బ్లెండ్ అయిపోయిన తర్వాత చూద్దాము. మొత్తం అంతా బ్లెండర్కి తీసేసుకొని బాయిల్డ్ క్యారెట్, అటుకులు, జీలకర్ర అండ్ సాల్ట్, మరి ఎక్కువ వేయద్దు. ఇదంతా బ్లెండ్ చేసి పిండి చూసారా, లైట్ ఎల్లో కలర్లో ఉంది. దిస్ ఈజ్ డ్యూ టు క్యారెట్స్. అండ్ కమింగ్ టు క్యారెట్స్, మార్నింగ్ మనం ఎంప్టీ స్టమక్తో ఉంటాం కాబట్టి క్యారెట్స్లో ఉన్న వైటల్ న్యూట్రియంట్స్ అన్నీ, అంటే విటమిన్ ఏ, సి, పొటాషియం, మెగ్నీషియం, ఆ విటమిన్స్ అన్నీ మన బాడీ క్విక్గా అబ్జార్బ్ చేసుకుంటుంది. అండ్ దీస్ క్యారెట్స్ స్టిమ్యులేట్ డైజెషన్, అంటే అరుగుదల శక్తిని పెంచుతుంది. సో ఇది పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. అండ్ దిస్ ఈజ్ రిచ్ ఇన్ ఫైబర్ అండ్ ప్రోటీన్, అండ్ డైట్ చేసే వాళ్ళకు కూడా మంచిది ఇది. అండ్ విటమిన్ సి క్యారెట్స్లో ఉంటుంది. ఈ విటమిన్ సి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అండ్ సో ఇప్పుడు నేను పాన్ హీట్ అయిపోతుంది, ఇక్కడ దోశ వేసేస్తాను. అండ్ ఇవి నేను దోశ పైన స్ప్రెడ్ చేయటానికి ఘీ, ఇది చట్నీ, దిస్ ఈజ్ కారం పేస్ట్, అండ్ దిస్ ఈజ్ ఆనియన్. ఇవన్నీ దోశ పైన స్ప్రెడ్ చేస్తాను. ఇప్పుడు దోశ వేసేస్తాను. పాన్ సూపర్ హాట్గా ఉంది. ఒకసారి ఆనియన్తో మొత్తం క్లీన్ చేసి దోశ వేస్తాను. బ్యాటర్ సరిపోతుంది. నీట్గా స్ప్రెడ్ చేసి ఘీ, చిన్నపిల్లలకి ఆయిల్ కంటే ఘీ ఎక్కువ యూజ్ చేయండి, అండ్ చాప్డ్ ఆనియన్. మనందరికీ తెలుసు క్యారెట్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ఐరన్ అండ్ విటమిన్ సి. మన బాడీలో హీమోగ్లోబిన్ కౌంట్ పెరగాలంటే ఐరన్ విత్ విటమిన్ సి కాంబినేషన్ తీసుకుంటే హీమోగ్లోబిన్ కౌంట్ డెఫినెట్గా పెరుగుతుంది. అండ్ ఇప్పుడు ఇంకొంచెం ఘీ వేస్తున్నాను. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసి ప్లేట్లో తీసేసుకుంటాను. బాగా రెడ్ అయిపోయింది దోశ, రిమూవ్ తీస్తున్నాను. పర్ఫెక్ట్, సూపర్ కలర్. మీ కుక్కు సౌండ్ వినిపిస్తుందా? అండ్ సెకండ్ వన్, కొంచెం దోశ బ్యాటర్. ఇప్పుడు మనకి కరోనా టైంలో విటమిన్ సి ఎక్కువ తీసుకోమంటున్నారు కదా, సో మనం ఈ ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్ని మన డైట్లో ఇంక్లూడ్ చేస్తే మనం చాలా హెల్త్ బెనిఫిట్స్ పొందుతాము. అండ్ ఘీ, నౌ రెడ్ చిల్లీ పేస్ట్,
కిడ్స్ కి అయితే కొంచెం వేయండి స్పై కొంచెం స్పైసీ ఉంటది ఆనియన్ So make sure to eat carrots for breakfast for better absorption. ఇది కూడా బాగా రెడ్ అయిపోయింది. Look. Stove off చేస్తున్నాను. प्लेट लो अंड इप्पुडु चटनी तो सर्व चेसि चूपिस्तानु लुक अंड दिस इज माय ब्रेकफास्ट फॉर टुडे क्यारेट पेसरट्टु हाई इन प्रोटीन हाई इन फाइबर अंड हाई अंड रिच इन विटामिन्स अंड मिनरल्स चटनी कोंचेम रेड चिल्ली पेस्ट दैट्स इट ओक्कटी टेस्ट चेसि चेप्ता मीकु ओ माय गॉड परफेक्ट एंत बहुत घी विथ कारम टेस्ट आसम अंडी परफेक्ट डेफिनेटली ट्राई चेयंडी फॉर ब्रेकफास्ट एंड लेट मी नो इन कमेंट्स दैट्स इट स्टे होम स्टे सेफ हैव ए नाइस डे